కరోనా వ్యాప్తి నివారణలో భారత ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని మాజీ ఎంపీ ఉండవల్లి పిలుపునిచ్చారు. కరోనాను భారత్ అధిగమిస్తే ఆర్థిక శక్తిలో ప్రపంచంలోనే దేశంలో మూడో స్థానంలో నిలుస్తుందని అన్నారు. దీని బిహేవియర్ తెలియదు, మందు కూడా కనుక్కున్నారు. దీంట్లో ఉన్న పెద్ద ప్రమాదం ఏంటంటే ఇది ఎలా పెడుతుంది, ఎందుకు అమెరికా లాంటి మోస్ట్ హైజీన్ ప్లేస్లో వచ్చింది, ఎందుకు మరి ఆఫ్రికా లాంటి మోస్ట్ ఇన్హైజీనిక్ కంట్రీస్లో రాలేదు, ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే తర్వాత పరిశోధనలు జరుగుతాయి. మనకి జనరల్ స్టాటిస్టిక్ చూసుకుంటే ఇండియాలో రావడానికి అవకాశం తక్కువ, ఎందుకంటే ఇమ్యూనిటీ కంపేర్డ్ టు వెస్ట్రన్ కంట్రీస్ ఇండియాలో చాలా ఎక్కువ ఉంటుంది. మన ఆరోగ్యాలు చాలా తట్టుకుని నిలబడినటువంటి ఆరోగ్యాలు, అమెరికాలాగా సుకుమారమైనటువంటి అన్నిటికీ మందులు అన్నీ రెడీగా ఉండి అత్యంత హైజీనిక్గా ఉన్నటువంటి కాదు. ఇక్కడ ఇటలీ అయితే అసలు వరల్డ్లో హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓల్డ్ పీపుల్ ఉన్నది ఇటలీ అట. వాళ్ళు ఎప్పుడు గర్వంగా చెప్పుకునేవారు మా దేశంలో 90 ఏళ్ళు బతుకుతారు, 95 ఏళ్ళు బతుకుతారు, ఇది ఎలాంటి దేశం కూడలేదని. ఈవేళ వాళ్ళకి వైద్యం చేయలేక చచ్చిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఇటలీలో. 80 దాటిన తర్వాత వైద్యం చేయలేమని చేతులు ఎత్తేశారు. మనకు ఆ పరిస్థితి రాకూడదు. మనకు ఆ పరిస్థితి వస్తే ఏం మిగలదు, ఎందుకంటే మనకు అంత లేదు, మనకు ఆ మెడికల్ ఫెసిలిటీస్ లేవు. సో మొత్తంగా లేదు. దీన్నే ఎటకారంగా తీసుకుంటున్న వాళ్ళకి ఒక లెక్క, మనకు పాత లెక్క ఒకటి ఉంది. చదరంగంలో నెగ్గితే రాజుగారిని అడిగట్ట, రాజుగారు ఏమంటావు నువ్వు చదరంగం చాలా బాగా ఆడేవంటే ఎత్తలాడు అన్నట్ట. ఒక్క గళ్ళో పైసా పెట్టండి సార్, రెండో గళ్ళో దానికి రెట్టింపు, మూడో గళ్ళో దానికి రెట్టింపు, చదరంగంలో 64 గళ్ళు ఉంటాయి, అలా రెట్టింపు చేసుకుంటూ నయా పైసా ఇదా నువ్వు అడిగేదన్నట్టు. చాలు మహానుభావ, మహారాజా అంత మాటల్లో అదే చాలు, ఒక్క నయా పైసతో ప్రారంభించు, రెట్టింపు చేసుకుంటూ 64వ గడికి వచ్చేటప్పటికి ఎంత వస్తుందో తీయాలి. ఎంత వస్తుందో తెలుసా, 64వ గడికి వచ్చేటప్పటికి 919,34,348,000 అవుతుంది. ఇలా పెరుగుతుంది. కరోనా కూడా ప్రమాదం అనేది మనకి అదృష్టం మన వైపు లేకపోతే. దేవుడు అంటే దేవుడు నమ్మచ్చు నమ్మకపోవచ్చు, అదే అదృష్టం. మన వైపు లేకపోతే ఈ ప్రమాదం ఉంది. ఒక మనిషి ఒకడికి ఇస్తే చాలు, డబల్ అయితే చాలు. అలా డెవలప్ పెరుగుకుంటూ పోతే ఈ ప్రపంచ జనాభా కాదు, రాబోయే వచ్చే జనాభాలు కూడా ఎవడో మిగలడం, అందరూ పోతారు. సో మోస్ట్ కేర్ఫుల్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఇంత మొన్న మొన్నే వచ్చిపోయిన స్వైన్ ఫ్లూతో లెక్క చూసుకుని